అయితే ఆ దెయ్యం ఒక్కసారిగా లైట్ ఆఫ్ చేయగానే ఆ శ్యామల మీదకు వచ్చి పెద్దగా అరిచేసరికి శ్యామల భయపడి కళ్ళు మూసుకుని గట్టిగా అరుస్తుంది. అలా అరిచి మళ్లీ కళ్ళు తెరిచేసరికి అక్కడ ఎవ్వరూ ఉండరు. శ్యామల గది మొత్తం చూస్తుంది, అయినా ఆ చుట్టుపక్కల ఎవ్వరూ కనిపించరు. తను ఏమైనా భ్రమపడిందేమోనని మళ్లీ వెళ్లి పడుకుంటుంది. అయినా శ్యామల వెళ్లి పడుకున్నా సరే మళ్లీ ఆ దెయ్యం వచ్చినట్టుగానే కలలో కనిపిస్తూ ఉంటుంది. వెంటనే ఆమె తుళ్ళుపడి లేస్తుంది. శ్యామలకి ఏమీ అర్థం కాదు, ఆ ఇంట్లో ఏదో ఉందని అనుకుంటుంది. అయితే శ్యామల భయంతో ఆ రోజు రాత్రంతా పడుకోకుండా మెలకువగా ఉంటుంది. ఇంతలో తెల్లవారుతుంది. రాము తన డ్యూటీ దిగి బండిపై రాత్రి వచ్చిన ఆ శ్మశానదారిలోంచి బైక్ మీద వస్తూ ఉంటాడు. అయితే రాత్రి తన వచ్చేటప్పుడు ఎవరో శవాన్ని కాల్చుతున్నట్టు ఉన్న చోటులో కాల్చినట్టు ఎటువంటి అంచనా ఉండదు. రాము తనలో తాను ఇలా అనుకుంటాడు, అదేంటి రాత్రి వచ్చేటప్పుడు ఈ చోటులోనే కదా ఎవరో శవాన్ని కాలుస్తున్నారు, ఇప్పుడేంటి కాల్చినట్లు ఏ బూడిదా కూడా లేదిక్కడ, ఏమై ఉంటుందో ఏమో, అయినా ఇవన్నీ నాకెందుకులే అని రాము అక్కడ నుంచి ఇంటికి చేరుకుంటాడు. అయితే రాము వచ్చేసరికి శ్యామలకి ఫుల్లుగా జ్వరం వస్తుంది. ఏమైంది శ్యామ్, ఇంత ఫుల్లుగా జ్వరం వచ్చింది రాత్రికి రాత్రే? అప్పుడు శ్యామల రాత్రి జరిగిందంతా రాముకు చెప్తుంది. ఊరుకో శ్యామ్, ఈ రోజుల్లో కూడా దయ్యాలు భూతాలంటూ భయపడుతున్నావు నువ్వు, మరీను ఏదో భ్రమపడుంటావు, ఇది మనకి కొత్త ప్లేస్ కదా, నీకు అలానే ఉంటుందిలే. అది కాదండి, నిజంగా నమ్మండి అని శ్యామల అంటూ ఉండగానే, ఊరుకో శ్యామ్, నువ్వు ఎక్కువగా ఆలోచించడం వల్ల నీకు అలా అనిపిస్తున్నట్టుంది, ముందే నువ్వు భయస్థురాలివి, ఇది మనకి కొత్త ప్లేస్ వల్ల భయపడినట్టున్నావు, సర్లే నేను వెళ్లి టాబ్లెట్స్ తీసుకువస్తాను అని రాము శ్యామల ఎంత చెప్తున్నా వినకుండా అక్కడ నుంచి బయటకు వెళ్లి టాబ్లెట్స్ తీసుకుని మళ్లీ ఇంటికి వస్తాడు. ఇంటికి వచ్చి టాబ్లెట్స్ శ్యామలని వేసుకోమని చెప్తాడు. శ్యామ్, నువ్వు ఈ టాబ్లెట్స్ వేసుకుని రెస్ట్ తీసుకో, నాకు బాగా నిద్ర వస్తుంది, నేను కూడా పడుకుంటాను అని రాము ఆ టాబ్లెట్ శ్యామలకి ఇచ్చి తను కూడా వెళ్లి పడుకుంటాడు. అయితే సాయంత్రం అవుతుంది. రాము నిద్రలేచి శ్యామలకి జ్వరం తగ్గిందో లేదో అని చూస్తాడు. అయితే శ్యామలకి కొంచెం జ్వరం తగ్గుతుంది. రాము డ్యూటీకి టైం అవుతుందని తనే వంట చేస్తాడు. అలా టైం రాత్రి అవుతుంది. రాము త్వరగా డ్యూటీకి రెడీ అవుతాడు. రెడీ అయి తన భార్యతో ఇలా అంటాడు, శ్యామ్ నేను డ్యూటీకి వెళ్ళొస్తాను, ఎక్కువగా ఆలోచించకుండా పడుకో, నువ్వు ఎక్కువగా ఆలోచించడం వల్ల ఆ పిచ్చి పిచ్చి కలలు వస్తున్నాయి, సరేనా జాగ్రత్త అని రాము తన బండి మీద డ్యూటీకి బయలుదేరుతాడు. అయితే అలా శ్మశానదారిలోకి వచ్చేసరికి విపరీతంగా గాలు వీస్తూ ఉంటాయి. అయితే రాము ఆగకుండా అలా బైక్ మీద వెళ్తూ ఉంటాడు. అయితే కొంచెం దూరం వెళ్ళాక మళ్లీ రాత్రిలాగానే అదే చోటులో శవం కాలుతున్నట్టు కనిపిస్తూ ఉంటుంది. అయితే ఈసారి అక్కడ ఎవరో ఒక ఆమె ఉంటారు. అది చూసిన రాముకి చాలా భయం వేస్తుంది. లోపల చాలా భయం వేస్తున్నా బయటకు మాత్రం ధైర్యంగా ఉన్నట్టు బండి ఆపి అక్కడికి వెళ్తాడు. హలో, ఎవరండి మీరు, ఈ టైంలో ఇక్కడేం చేస్తున్నారు, అయినా ఈ రోజు ఈ ఊర్లో ఎవరో చనిపోయింది లేదే, అయినా ఇక్కడ మీరు ఎవరిని దహనం చేస్తున్నారు, ఏ ఊరు మీది అని రాము ఎంత ముత్తుకున్నా ఆమె ఒక మాట కూడా మాట్లాడదు. రాము పిలిచి పిలిచి అసలు ఎవరు నువ్వు అని భుజం మీద చెయ్యి వేస్తాడు.